బాదుడే బాదుడనే పద్ధతిలో వైసీపీ ప్రభుత్వ పరిపాలనకు సాగిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. నందిగామ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో విసనకర్రలతో లాంతర్లతో కొవ్వొత్తులతో వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ 35 నెలల్లో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం, అప్రకటిత కోతలతో వృద్ధులు, వికలాంగులు, రోగులు పవిత్ర మాసంలో రంజాన్ ప్రార్థన నిర్వహించేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, 25 మంది అవినీతి మంత్రులు రాజీనామా చేయించి జగన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని, తమరు ఏమైనా సమర్థమైన ముఖ్యమంత్రులా, తమ పరిపాలన సమర్థంగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకి లాంతర్లు అప్పచెప్పాడు, సినికర్లు అప్పచెప్పాడు, పొగొత్తులు అప్పచెప్పాడు, మళ్ళీ అగ్గిపెట్టులో ఎత్తుకునే పరిస్థితి ఇవాళ గ్రామాల్లో వచ్చింది. ఇవాళ వైసీపీ ప్రభుత్వ 35 నెలల నిర్వాకం ఏంటయ్యా అంటే ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తాయన్నాడు. ప్రత్యేక పరిశ్రమలు లాంతర్ల తయారీలు, బుడ్డీలు తయారీలు, ఇసునికర్రల తయారీలు, కొవ్వొత్తుల పరిశ్రమ, అగ్గిపెట్ల పరిశ్రమ. ఇవాళ చైనా లాంతర్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టలు, విసునికర్రలు, లాంతర్లు ఇవి తయారు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న ప్రభుత్వం ఇదే. ఇప్పుడే స్వామి గారు చెప్పినట్టు ప్రభుత్వ హాస్పిటల్లో జనరేటర్లకి డీజిల్ కూడా పెట్టుకోలేదంటే వీళ్ళ ముందు చూపు ఎట్లా ఉంది? మండు టెండర్లో ఇవాళ అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, ఆ మహానుభావుడి పేరు మీద పెట్టిన జిల్లాలో చింతపల్లిలో నాగమణి అనే మహిళ సెల్ ఫోన్ చర్చ్ లైట్ల వెలుతురులో, టార్చ్ లైట్ల వెలుతురులో ప్రసవం అయిందంటే ఈ రాష్ట్రం దేశంలో ఏ పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. అటగా జంగారెడ్డిగూడెం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో విసనకర్రలతో హాస్పిటల్స్లో ఇవాళ మీడియాలో డీజిల్ 120 రూపాయలకి వెళ్ళిపోయింది. అంటే నువ్వు పెంచిన బ్యాట్ ధరలు కనీసం 1 రూపాయి కూడా తగ్గించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున విధించిన పన్నుల్ని 1 రూపాయి కూడా తగ్గించకుండా నిత్యావసర సరుకుల మీద భారం పడింది, కూరగాయల మీద భారం పడింది, ట్రాన్స్పోర్ట్ రంగం మీద అన్ని వస్తువుల మీద భారం పడింది. ఒక్కొక్క కుటుంబానికి 10,000 రూపాయలు భారం పడి 120,000 కళ్ళ ముందు కన్నీళ్ళు పెడతా ఉంటే నీకు పట్ల 90% వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్లుగా పెట్టుకొని నెలకు 116 కోట్ల చొప్పున 30 నెలల్లో ప్లస్ వీళ్ళకి నజరానా గౌరవ వేతనంతో పాటు సత్కారాలు సన్మానాలకి 465 కోట్లు గత సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం వెరసి 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇదే నా ప్రభుత్వ పనితీరు. 90% వైసీపీ కార్యకర్తల్ని వాలంటీర్ వ్యవస్థలో తీసుకొచ్చి వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి? పెన్షన్లు పెంచడం. ఆ పెన్షన్లు ఎవరు పంచేవాళ్ళు? గ్రామ కార్యదర్శులు 4 రోజులు తిరగకుండా గ్రామాల్లో ఇచ్చేవాళ్ళు చొప్పించే 4,000 కోట్లు ప్రజాధనం. ఇవాళ 4,000 కోట్లు ఖర్చు పెడితే పొగ్గు కష్టాలు ఉండేయా, కరెంటు కష్టాలు ఉండేయా, థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నీ ఓవరాల్ అయ్యాయి కదా. చంద్రబాబు నాయుడు గారు చేతులెత్తి దండం పెట్టి చెప్పాడు,
జగన్మోహన్ రెడ్డి చిన్నవాడివి. నేను అనుభవంతో చెప్తున్నా, కరెంటుతో ఆటలాడుకోవద్దు. నీ కోపం ఉంటే నన్ను తిట్టు, బాధపట్ల, నీకు సమాధానం చెప్తాం. కానీ మా మీద కోపంతో, మా ప్రభుత్వం మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో, మా మీద పొరచాలననే నువ్వు విద్వేషంతో కరెంటుతో ఆటలాడుకోవద్దు. ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజల కష్టాలు పాలవుతారు, కరెంటు కష్టాలు వస్తాయి, రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, పరిశ్రమలు వెళ్ళిపోతాయి. ముందు చూపు దండం పెట్టి ప్రజలకు చెప్పాడు కరెంటు తీగలు పట్టుకోవద్దని. కానీ నష్టం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం సినిమాలు చూపించాడు జగన్మోహన్ రెడ్డి మాకు అసెంబ్లీలో. మా వాళ్ళకే సినిమాలు చూపించాడు. రాజీనామాలు చేయించాడు ముఖ్యమంత్రి గారు అసమర్థులైనప్పుడు. వీళ్ళనే 35 నెలలు ఎందుకు వీళ్ళని ఉంచాం? నిన్న ఒక బూతుల మంత్రి మాట్లాడుతున్నాడు, సమర్థులైన మంత్రులు వస్తారు 151 సీట్లు గెలిపించడానికి. అంటే ఓ పక్కన కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఒక్క మాట నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడా? బొగ్గు కష్టాలేంటి? బొగ్గెందుకు స్టాక్ పెట్టలేకపోయావు? బొగ్గెందుకు కొనలేకపోయావు? 151 సీట్లు గెలిపించడానికి. అంటే ఓ పక్కన కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతుంటే ఒక్క మాట నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడా? బొగ్గు కష్టాలేంటి? బొగ్గెందుకు స్టాక్ పెట్టలేకపోయావు? బొగ్గెందుకు కొనలేకపోయావు? బొగ్గు కొనడానికి డబ్బులు ఎందుకు లేవు? దేశంలో కరెంటు ఉంది, నేను చాలా తెలియగలండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది కాబట్టి నేను బయట రాష్ట్రాల్లో కరెంటు కొనుక్కు వస్తానని విద్యుత్ రంగాన్ని నాశనం చేశావు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2 రాష్ట్రాలకు కరెంట్ ఇచ్చిన విద్యుత్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ని ఎత్తేయాలని, దాన్ని చంపే కార్యక్రమంలో భాగంగా ఓవరాయిల్ చేయించకుండా ఉద్యోగస్తులందరినీ పక్కకు పంపించేసి దాన్ని దెబ్బతీయటం వల్ల ఇవాళ టోటల్గా రాష్ట్రంలో కృష్ణపట్నం థర్మల్ పవర్ స్టేషన్ని అదానికి అప్పచెప్తున్నాడు. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ని చంపేశాడు. బీజీఆర్ 500 మెగావాట్లు థర్మల్ పవర్ వచ్చేది, దాన్ని కాలికి వదిలేశాడు. టోటల్గా నీకు అవగాహన లేకపోవటం వల్ల, అనుభవ రాహిత్యం వల్ల, సమర్థులైన అధికారుల్ని నియమించుకోకపోవటం వల్ల ఇవాళ రాష్ట్రానికి కరెంటు కష్టాలు వచ్చాయి. ఇవి మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఈ మంత్రివర్గం తప్పిదాలు. ఇవాళ ఈ 35 నెలల పరిపాలనలో అసమర్థులని, అవినీతి పరులని, 100 కోట్ల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగిందని 5 కోట్ల మంది ప్రజలు ప్రశాంత్ కిషోర్ సర్వేలో ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇచ్చారు. ఆ పీకే టీంలో వచ్చిన సమాచారాన్ని అడ్డం పెట్టుకొని అసమర్థులని, అవినీతి పనులని 24 మంది మంత్రుల్ని పక్కన పెట్టేశావు. వీళ్ళకి నాయకుడివే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ మొత్తం నిర్ణయాలన్నీ కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి 35 నెలలుగా రాష్ట్ర ప్రజలకి సమాచారం ఇస్తున్నాడు. మరి 24 మంది మంత్రులు పీకేసినాడివి, సజ్జలను ఎందుకు పీకలా? మంత్రులు అసమర్థులైనప్పుడు సలహాదారులు ఎలా సమర్థులవుతారు? సలహాదారులు సలాసు ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రివర్గం పనిచేస్తుంది. 24 మంది అవినీతి పనులైనప్పుడు